हेलो वेलकम टू फूड बाइट्स नेनु मी शेफ गोवर्धन सो इवाल मनम चेसुकोबोये रेसिपी पुदीना पुलाव सो घी मनम लास्ट चेसुकुंटामो कोंचेम फिनिशिंग टच कोसमु बट नेनु ओक 2 टेबल स्पून्स आफ् आयिल वेसुकुंटुन्नानु दींट्लो सो 2 टेबल स्पून्स आफ् आयिल कूडा मनमु कोंचेम आनियन फ्राई चेसुकोवडानिकि ఆనియన్ ఫ్రై బ్రౌన్ అయిన తర్వాతనే అప్పుడు చాలా బాగా వస్తుంది పులావ్. ఇది హీట్ అయిన తర్వాత దెన్ మనము కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుంటాం. సో మనది ఇది ఆల్మోస్ట్ హీట్ అయిపోయిందండి. సో హీట్ అయిపోయింది కాబట్టి నా ఫేవరెట్ బేలీ ఫేస్ వేసుకుంటున్నాం దీంట్లో. అండ్ షాహీ జీరా నేను ఒక 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. సో ఇది కొద్దిగా స్ప్లిట్ అయిపోయిన తర్వాత దెన్ మనము గ్రీన్ చిల్లీస్ వేసేసుకుందాము. పచ్చిమిర్చి కూడా నేను కొంచెం లాంగ్గా లెంత్ వైజ్ కట్ చేసేసుకున్నాను. అండ్ దెన్ మనము ఆనియన్స్ వేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఆనియన్స్ కూడా మీకు చూపించాలి నేను. కొద్దిగా ఫైన్ స్లైసెస్ ఉంటే ఈక్వల్గా కట్ అయితే మంచి ఈక్వల్గా బ్రౌన్ అవుతుంది. ఓకే సో సో చాలా బ్రౌన్ అయిపోయిందండి ఇది. సో ఇంకా బ్రౌన్ అవుతే సో బాగుంటుంది బట్ ఇంత సరిపోతుంది దీనికి. ఓకే సో ఫ్రెష్ మింట్ లీవ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెష్ మింట్ లీవ్స్ మనం ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాము. బ్యూటిఫుల్ స్మెల్, లైక్ అరోమా అనేది చాలా స్ట్రాంగ్ మింట్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఈ మింట్ ఫ్లేవరే దీనికి మంచి ఓకే టేస్ట్ ఇస్తుందండి. అండ్ దీంట్లో మనము ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి కాబట్టి మనం ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో నేను కొద్దిగా వాటర్ కలిపాను. వాటర్ కలిపితే ఏమవుతుంది అనేది ఐ విల్ టెల్ యూ. సో ప్లీజ్ సో మనం ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఒక సో సాల్ట్ వేసుకునేటప్పుడు మనం ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా కానీ బాగుండదు. సో 1 ఫుల్ స్పూన్ టీ స్పూన్ అని చెప్తున్నాను. సో సరిపోతుందంతా. మనం కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత మనము వీ విల్ గో ఫర్ డిస్కషన్. సో మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ 2 బౌల్స్లో వాటర్ ఉంది. సో ఈ 2 బౌల్స్ వాటర్ ఎందుకు అనేది మనం వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. సో ప్లీజ్ అలవ్ మీ టు పుట్ దిస్ వాటర్. ఇప్పుడు మనము దీన్ని బాయిలింగ్కి పెట్టుకుందాం. సో ఇది బాయిల్ అయ్యే వరకు మనం కొంచెం చిన్న టాపిక్ మాట్లాడదాం ఇక్కడ. సో ఎప్పుడైనా మనము నేను యాక్చువల్లీ 2 బౌల్స్ పోయడానికి రీజన్ ఈ బౌల్ నిండా రైస్ తీసుకున్నానండి. ఓకే బౌల్ ఎందుకంటే ఇట్స్ ఫర్ ఎ మెజర్మెంట్. సో 1 బౌల్ ఆఫ్ రైస్ తీసుకున్నప్పుడు నేను 2 బౌల్స్ ఆఫ్ వాటర్, ఎందుకంటే నేను తీసుకున్న క్వాలిటీ ఆఫ్ రైస్ చాలా స్ట్రాంగ్ మంచి రైస్, వెరీ ఓల్డ్ రైస్ ఇట్ ఈస్ అండ్ ఇట్ ఈస్ బాస్మతి. సో దీనికి అందరికీ తెలిసిన విషయమే బట్ ఎవరికైతే తెలియదో సో వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ. సో 2 బౌల్స్ ఆఫ్ వాటర్ అంటే డబుల్ ది క్వాంటిటీ ఆఫ్ రైస్ అన్నమాట. ఒక్క రైస్కి 2 బౌల్స్ ఆఫ్ వాటర్. సో అది ఎగ్జాక్ట్గా కుక్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఇది ఆల్రెడీ అన్నీ వేసేసుకున్నాం దీంట్లో. సో గ్రీన్ చిల్లీస్ అయిపోయింది, సాల్ట్ అయిపోయింది, సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. సో ఇది కొంచెం సేపు మనము దీనికి స్టీమ్ ఇచ్చేద్దాము. సో నేను ఒకసారి కవర్ చేసేస్తున్నాను. సో ఇది లిడ్ పెట్టుకొని కొంచెం సేపట్లో అది మంచిగా బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిన తర్వాత మనం దెన్ వీ విల్ యాడ్ దిస్ స్ట్రెయిన్డ్ రైస్. రైస్ ఏదైతే సోక్ చేసినామో ఆ వాటర్ తీసేసేయాలి, ఎక్సెస్ వాటర్, అండ్ దీంట్లో పెట్టేసుకోవాలి. ఓకే సో ఇది బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మనము ఆలస్యం చేయకుండా దీంట్లో రైస్ వేసేసుకుందాము. రైస్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇప్పుడు స్టోర్స్లో జనరల్గా ప్రొవిజన్ స్టోర్స్లో మంచి రైస్ కూడా మనకి దొరికిపోతుంది. బ్రాండ్వే తీసుకోవాలని ఏం లేదు. నార్మల్ మన ఇంటి ఏరియాలో ఏదైనా షాప్స్లో మీరు లూజ్ కనుక్కున్న దొరికినా ఈజీగా కుక్ చేసేయచ్చు. మనకి ప్రాపర్ ఇండియా గేట్ లేకపోతే మన బ్రాండ్స్ కోసం అని ఏం లేదు. బ్రాండ్స్ కూడా బాగానే ఉంటుంది బట్
లూజ్ కూడా బెటరే ఉంటుంది, బట్ ద వే యూ కుక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రేషియో ఆఫ్ వాటర్ అండ్ రైస్ అనేది కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో ఇప్పుడు నేను రైస్ వేసేసాను. సో ఇది ఇప్పుడు కొంచెము ఈక్వల్ క్వాంటిటీ, లైక్ రైస్ అండ్ వాటర్ అనేది ఒక లెవెల్కి రావాలి. సో ఆ టైం వరకు మనము కుక్ చేసుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ మనకి వాటర్ ఇంకా రైస్ సేమ్ లెవెల్కి అయిపోయిందండి ఇది. సో ఇప్పుడు మనము సో ఇమీడియట్గా మూత పెట్టేసుకుందాం. బట్ లిడ్ పెట్టే ముందు, మనము దీనిపైన లిడ్ పెట్టే ముందు, మూత పెట్టే ముందు కొద్దిగా ఘీ ఫైనల్ టచ్అప్కి ఇచ్చేస్తే, కొద్దిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను దీంట్లో. ఓకే, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1/2 kg ఆఫ్ రైస్ ఇది మనం కుక్ చేసింది. సో 500 grams రైస్కి ఒక 2 టేబుల్ స్పూన్స్ మంచి ఫ్రెష్ ఘీ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఘీ కూడా వేసేసాను ఇప్పుడు, అండ్ నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఒక 5 to 8 minutes లో దీన్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత ఆపే కానీ దీన్ని ఇమీడియట్గా తీయొద్దండి స్టీమ్. ఎప్పుడైనా కొద్దిసేపు బయట పెట్టిన తర్వాత దెన్ మనము తీసేసుకుంటే కొంచెం ఈజీగా మంచిగా అవుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు లిడ్ తీసేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ మనము అనుకున్నట్టే ఒక 6 to 8 minutes అప్రాక్సిమేట్గా పెట్టేసుకొని, సో నేను ఆపేసాను ఇప్పుడే. సో ఇది, సో దిస్ ఈజ్ నైస్, అయిపోయిందండి ఇది. సో మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు మీ ఇష్టమైన ప్లేట్లో కానీ బౌల్లో కానీ. నాకు కొంచెం ఈ బ్లాక్ నాది ఫేవరెట్ కలర్ కాబట్టి నేను ఇది వైట్ రైస్ ఉంటుంది, సో దీంట్లో సర్వ్ చేసుకుంటున్నాను. రైస్ 1 portion, అంటే మనం ఈ బౌల్లో తీసుకున్నాం కదా 1 portion ఆఫ్ రైస్, దీనికి ఎగ్జాక్ట్ డబుల్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనం యూజ్ చేసాం కాబట్టి. సో దీంట్లో వేసుకుంటే ఇంత ఫ్రీగా వస్తుంది రైస్, మీకు ఈజీగా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ. సో మనం కొద్దిగా అది అక్కడ ఒక్కటి జాగ్రత్త పడాలి. సో మన దగ్గర ఫ్రెష్ మింట్ లీవ్స్ ఉన్నాయి, సో ఐ జస్ట్ వాంట్ టు గార్నిష్ విత్ ద ఫ్రెష్ మింట్ లీవ్స్. చాలా ప్లెజెంట్గా ఉందండి. సో దీంట్లో కొంచెం మనము, బికాజ్ ఐఎమ్ ఏ మీట్ లవర్, సో దీంట్లో కొంచెం మనం మటన్ ఆర్ చికెన్ కొద్దిగా ఉంటే, సో దిస్ విల్ డూ ద బెస్ట్. సో విత్ దిస్ ఐల్ కంక్లూడ్ అండ్ వి విల్ మీట్ అప్ సోన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. సీ యూ బాయ్, బై బై. హలో, వెల్కమ్ టు ఫుడ్ బైట్స్. నేను మీ షెఫ్ గోవర్ధన్. సో ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ సోయా మటన్. ఇది స్ట్రెయిన్ చేసినప్పుడు ఒక చిన్న టిప్ అండి ఇక్కడ, ఇది స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ వాటర్ని పడేయకండి. ఈ వాటర్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ ఫ్లేవర్స్ ఏదైతే ఉంటుందో, సో అది మనము గ్రేవీలో యాడ్ చేసుకుంటే బాగుంటుంది.